హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోయేది ఏంటో తెలుసా మీకు? నా ఫస్ట్ వీడియోలో ఉంది కదా లవ్ సింబల్ సీడ్, అదైతే నేను మీకు చూపించుకుంటున్నాను. ఒకసారి చూసేయండి మరి, అదిగోండి. ఈ పచ్చిగా ఉన్నప్పుడైతే ఇలా ఉంటాయి గింజలు. మరి ఒకసారి చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగానే ఇవి సృష్టిలోనే ఒక అద్భుతమైన గింజలు కదా. ఇదైతే చీలల్లోను, ఇంకా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన బాగా విపరీతంగా పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కానీ అది లవ్ సింబల్ సీడ్ అని చెప్పేసి చాలామంది ఓపెన్ చేసి చూడరు కదా, అది ఎవరికి తెలియదు. అది ఒక పిచ్చి మొక్క అని భావిస్తారు. చూడడానికైతే ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు, కానీ ఈ లోపల ఈ గింజలు అని చెప్పేసి చూడరు. ఇదిగోండి చూసారా, ఇవి ఎండిపోయిన గింజలు. ఇదిగోండి లవ్ సింబల్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అసలు. చక్కగా బ్లాక్ మధ్యలో వైట్గాను, ఇదిగోండి ఎంత పెద్దగా పాకిందంటే బాదు. అసలు ఇదంతా చాలా పొడుగు విస్తరించేసిందనమాట. ఇదిగోండి చివరి నుంచి చివరి వరకు మొత్తం అంతా ఇదే. చూసారు కదా మీరు మరి, అనుకోండి మీలో ఎవరైనా ఈ మొక్కనైతే చూస్తుంటే గట్ట నా కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన రెండవ వీడియోకి అయితే మనం వచ్చేద్దాం. ఇవైతే వాక్కాయలు, మీరు అందరూ చూసే ఉంటారు కదా. ఈ వర్షాకాలంలో మనకు దొరికే వాక్కాయలు అయితే చాలా మంచిదండి. వాక్కాయలు తింటే మట్టుకి ఇవి కూడా ఒక అరుదుగా దొరుకుతూ ఉంటాయి మనకి. మనకి ప్రకృతి నుంచి వచ్చే చాలా పోషకాల్లో ఇవి కూడా ముఖ్యమైనవి అని చెప్పవచ్చు అండి. ఇవి వగరగా కొంచెం పుల్లగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయండి, వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి చాలామంది దీన్ని అయితే ఇష్టపడతారు. పప్పులో వేసుకోవచ్చు, ఇంకా రోటి పచ్చడి కానివ్వండి, నిల్వ పచ్చడి కానీ, ఇంకా చాలా చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకుంటారండి. ఇంకా చిన్నపిల్లలు అయితే వీటిని ఉప్పు కారం వేసుకుని చక్కగా తింటారు. చాలామంది చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడైతే మార్కెట్లో కూడా మనకి హైబ్రిడ్ దొరుకుతున్నాయి కదా. ఇదివరకు అయితే పొలాల్లో చేలు గట్లంట మనకు దొరికేవి. ప్రజెంట్ ఇప్పుడు మనకైతే ఈ మొక్క పెంచుకోవడానికి మార్కెట్లోకి అవైలబుల్గా వచ్చినాయండి, నర్సరీలో కూడా పెంచుతున్నారు మనకి. అందుకే చాలామంది ఇంటి దగ్గర వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మరి ఈ కాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామా. మరి ఇవి తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అయితే కరుగుతాయండి. అంతేకాకుండా మన శరీరంలో ఏమన్నా నిల్వ ఉండే కొంచెం వేస్ట్ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ అవుతాయండి. ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, ఈ వర్షాకాలంలోనే మాత్రమే దొరికి ఈ వాక్కాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకి. వీలైనప్పుడల్లా తప్పకుండా మీరైతే తినండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నపిల్ల ఇలాగా మొక్కల కింద కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటారు, మధ్యలో సీడ్ అయితే తీసేసి టీ అనుకుంటారే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.